ఫ్రెండ్స్, మై నేమ్ ఈ సురేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ. మనం ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లోని భారతదేశ భూగోళ శాస్త్రంలో మొదటి అధ్యాయమైనటువంటి భారతదేశ ఉనికి మరియు భౌగోళిక అమరిక. సో భారతదేశ ఉనికి మరియు భౌగోళిక అమరిక ఈ అధ్యాయంలోని మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న ఏమని అడగవచ్చు అంటే, భారతదేశాన్ని ఉపఖండం అని పిలవడానికి గల కారణాలను వివరించండి. సో భారతదేశాన్ని ఒక ఉపఖండం అని పిలవడానికి గల కారణాలను వివరించండి. సో దీనికి జవాబు, ఆన్సర్ ఎలా ఉండాలంటే, మనకి ఎప్పుడైనా కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ సివిల్స్ మెయిన్స్, ఈ మెయిన్స్లో ఎక్కువ మార్కులు సంపాదించాలంటే ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు మన సివిల్స్ మెయిన్స్ తీసుకున్నా గ్రూప్ 1 మెయిన్స్ తీసుకున్నా చాలామంది అభ్యర్థులు క్లియర్ చేస్తారు, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్లోకి వస్తారు. సో మెయిన్స్లోకి వస్తున్నారు అంటేనే వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉందని. సో ఎక్కువ శాతం 90% అభ్యర్థులందరికీ కూడా నాలెడ్జ్ అనేది సఫిషియెంట్గానే ఉంటుంది. కానీ ఈ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలంటే కొంతమంది అభ్యర్థులు మాత్రం వెళ్తున్నారు. ఏంటి దీనికి ముఖ్య కారణం? సో అందరి దగ్గర నాలెడ్జ్ అదే ఉంది. సో ఉపఖండాన్ని పిలవడానికి గల కారణాలన్నీ అందరికీ తెలుసు, కానీ దానిని ప్రెజెంటేషన్ డిఫరెన్సెస్ వల్లే కొంతమంది ఏమో ఆ స్టేజ్ దగ్గర ఆగిపోతున్నారు, కొంతమంది ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నారు. సో మనకి మార్క్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి? మనకి మెయిన్స్లో మార్క్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి? మనం ఎప్పుడైతే ఎగ్జామినర్ యొక్క శ్రమను తగ్గించేసామో. సో మీరు ఒక ఎగ్జామినర్గా ఊహించుకుంటే మీరు ఎక్కువ మార్క్స్ ఎప్పుడేస్తారు? సో మీకు తక్కువ శ్రమ కలిగించి ఉండాల్సినంత ఇన్ఫర్మేషన్ అంతా ఆన్సర్లో ఉంటే మీరు ఆటోమేటిక్గా ఎక్కువ మార్క్స్ వేస్తారు. సో అదేవిధంగా మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో మనకి ఎగ్జామినర్ శ్రమని ఎప్పుడు తగ్గిస్తాము? మొదటిది, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. సో నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండి ప్రజెంటేషన్ అనేది బుల్లెట్స్ రూపంలో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే బుల్లెట్స్ రూపంలో చదవటం చాలా ఈజీ. ఒక పారాగ్రాఫ్ మొత్తాన్ని చదివేకంటే బుల్లెట్స్ రూపంలో, లేదంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటిని హైలైట్ చేయాలి. మూడోది ఏంటి, కావాల్సినటువంటి డయాగ్రామ్స్ అనేవి మన ఆన్సర్లో కనుక ఉన్నట్లయితే. సో హ్యాండ్ రైటింగ్, నీట్ హ్యాండ్ రైటింగ్, కరెక్ట్ నీట్ హ్యాండింగ్ రైటింగ్ రాకపోయినా కానీ కొంచెం అర్థమయ్యే విధంగా ఉండి కొంచెం బుల్లెట్స్ రూపంలో రాసి డయాగ్రామ్స్, కావాల్సినటువంటి డయాగ్రామ్స్ కనుక ప్రజెంట్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు మన ఆన్సర్ని కనుక మూడు రకాలుగా విభజించుకున్నట్లయితే ఎక్కువ మార్క్స్ పడే అవకాశం ఉంది. మొదటిది ఇంట్రడక్షన్, పరిచయం. సో మొదటిగా మనం పరిచయం రాయాలి. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ఇంట్రడక్షన్ రాసి తర్వాత మెయిన్ బాడీ రాసిన తర్వాత చివరిగా కన్క్లూజన్, ముగింపు. సో
మన యొక్క ఆన్సర్ కనుక ఈ పద్ధతిలో ఉంటే, మొదటిగా ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూడన్, ఇలా ఉంటే ఎగ్జామినర్ అనే వాడికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ పాయింట్స్ రాశాడు, ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ, తర్వాత కన్క్లూడన్, తనకి ఈజీగా ఉండి ఉండాల్సిన పాయింట్స్ అన్ని ఉంటే మ్యాక్సిమం మార్క్స్ పడిపోతాయి. సో ఆన్సర్ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయిన్స్ రైటింగ్. సో డిస్క్రిప్టివ్ లో మనకి ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్, అదే మనకి ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ ఎగ్జామ్, దాంట్లో నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఇప్పుడు తీసుకునేటువంటి ఏ అంశమైనా, ఏ ప్రశ్న అయినా సరే ఈ పద్ధతిలో కనుక ఉంటే, సో ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించవచ్చు. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చు మంచి మార్క్స్తో. ఇప్పుడు మనం మనకి ఇచ్చిన ప్రశ్న తీసుకుంటే, భారతదేశాన్ని ఒక ఉపఖండం అని పిలవడానికి గల కారణాలను వివరించండి. సో మనం దీనికి ఇంట్రడక్షన్ రాస్తాం, అంటే అసలు భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు పిలుస్తున్నారు, దానికి అసలు ఉపఖండం అంటే ఏమిటో అనే దాన్ని మనం ఇంట్రడక్షన్లో చెప్తాం. తర్వాత మెయిన్ బాడీలు ఏం రాయాలి, మరి మెయిన్ బాడీలో మనం కారణాల గురించి వివరిస్తాం. సో ఒక్కొక్క కారణం తీసుకొని ఈ కారణం వల్ల భారతదేశాన్ని ఒక ఉపఖండం అని పిలవచ్చు అని చెప్తాం. కన్క్లూజన్ ముగింపులో అసలు ఈ ఉపఖండాన్ని పిలవచ్చా లేదా ఈ భావన అనేది కరెక్టా కాదా అనే దాని గురించి మనం వివరిస్తాం అన్నమాట. సో ఎప్పుడైనా సరే మన ఆన్సర్ని ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కన్క్లూజన్ ఇలా కనుక విభజించుకుంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనం మన ప్రశ్నని ఇలా విభజించుకుందాం. ఫస్ట్ మొదటిగా పరిచయం, భారతదేశాన్ని ఒక ఉపఖండం అని పిలవడానికి గల కారణాల్లో పరిచయం, ఇంట్రడక్షన్. పరిచయంలో ఏం రాస్తామంటే, భారతదేశాన్ని దక్షిణ ఆసియాలో, సో దక్షిణ ఆసియాలో భారతదేశం యొక్క భౌగోళిక ఆధిపత్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశం మరియు భారత్ ఇరుగు పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మాల్దీవులు. సో భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వీటన్నిటినీ కలిపి భారత ఉపఖండం అని పిలవచ్చు. సో ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం భౌగోళిక ఆధిపత్యం. మనకి డౌట్ రావచ్చు, భారత ఉపఖండం అని ఎందుకు పిలవాలి, పాకిస్తాన్ ఉపఖండం అని పిలవచ్చుగా, నేపాల్ ఉపఖండం అని పిలవచ్చు, లేదంటే బంగ్లాదేశ్ ఉపఖండం అని పిలవచ్చు. కానీ మన భారత ఉపఖండం అని ఎందుకు పిలుస్తున్నామంటే, భారతదేశం యొక్క భౌగోళిక ఆధిపత్యం, ఉన్నట్లన్నింటిలోకి భౌగోళిక ఆధిపత్యం వల్ల మనం దాన్ని ఈ అన్ని దేశాలన్నింటినీ కలిపి భారత ఉపఖండం అని పిలుస్తాం. అసలు ఉపఖండం అంటే ఏమిటి, ఉపఖండం అనగా ఏమి, ఏదైనా ఒక ఖండం యొక్క భూభాగం, ఏదైనా ఒక ఖండం యొక్క భూభాగం అధికమైన విస్తీర్ణం కలిగి దానికి తోడు వివిధ సహజ సిద్ధ భూస్వరూపాలు కలిగి, సో ఏదైనా ఒక ఖండం యొక్క
భూభాగం అధికమైన విస్తీర్ణం కలిగి సహజ సిద్ధమైనటువంటి భూస్వరూపాలు కలిగి దానితోపాటు వైవిధ్యమైన శీతోష్ణ స్థితి సో వైవిధ్యమైనటువంటి శీతోష్ణ స్థితి కలిగి దానికి తోడు సామాజిక సాంస్కృతిక ప్రత్యేకతలు సో సామాజిక సాంస్కృతిక ప్రత్యేకతలను గనక కలిగి ఉంటే అలాంటి భూభాగాన్ని మొత్తాన్ని కలిపి మనం ఉపఖండం అని పిలవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకు తెలుసు భారత్ అనేది ఈ దేశాలన్నింటికీ కూడా మన ఆసియా దేశంలో. సో ఈ దేశాల్లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ కమ్స్ అండర్ ది ఏషియా కాంటినెంట్. సో కాబట్టి ఇవన్నీ ఏషియా ఖండంలో యొక్క భాగాలు. వాటిలో కూడా ఇది అధికమైన విస్తీర్ణం కలిగి సహజ సిద్ధమైనటువంటి భూస్వరూపాలు. భూస్వరూపాలు అంటే ఏంటి, మనకి పర్వతాలు, నదీలోయలు. సో పర్వతాలు, నదీలోయలు, మైదానాలు, పీఠభూములు. వీటన్నిటినీ కలిపి మనం భూస్వరూపాలు అంటాం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ల్యాండ్ ఫార్మ్స్, డిఫరెంట్ టైప్స్. సో పర్వతాలు, నదీలోయలు, మైదానాలు, పీఠభూములు వీటన్నిటినీ కలగా కలిగి ఉండి వైవిధ్యమైనటువంటి శీతోష్ణ స్థితి ఉండాలి. మరియు దానికి తోడుగా సామాజిక సాంస్కృతిక ప్రత్యేకతలు కూడా కలిగి ఉండాలి. అప్పుడు అలాంటి భూభాగాన్ని మనం ఆ ఖండంలో నుంచి సపరేట్గా ఇవన్నీ కలిగి ఉంది కాబట్టి దాన్ని మనం ఉపఖండం అని పిలవచ్చు. సో ఇప్పుడు మనం పరిచయం అయిపోయింది. పరిచయం ఏమని చెప్పాము, సో దక్షిణాసియాలో భారతదేశం యొక్క భౌగోళిక ఆధిపత్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం భారత్ మరియు దాని ఇరుగు పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలన్నింటినీ కలిపి ఉపఖండం అని పిలుస్తాం. అసలు ఉపఖండం అనగా ఒక ఖండం యొక్క భూభాగం అధిక విస్తీర్ణం కలిగి సహజ సిద్ధమైనటువంటి భూస్వరూపాలతో వైవిధ్యమైన శీతోష్ణ స్థితి కలిగి ఉండి సామాజిక సాంస్కృతిక ప్రత్యేకతలను కలిగి ఉంటే అలాంటి భూభాగాన్ని మనం ఏమంటాం, ఉపఖండం అని పిలవచ్చు. సో మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనం, మెయిన్ బాడీ. సో మెయిన్ బాడీ ఏమొస్తుంది, వాడు ప్రశ్నలో మెన్షన్ చేసినటువంటి అంశమే మనకి మెయిన్ బాడీ అవుతుంది. కారణాలు, ఇక్కడ మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి కారణాలు. మనం ఇప్పుడు కారణాల గురించి చూద్దాం. భారతదేశాన్ని ఉపఖండం అని పిలవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. మొదటిగా కారణాలు, సో కారణాలు, మొదటి కారణం ఏమవుతుంది, ఒక ఖండానికి ఉండవలసినటువంటి అధిక విస్తీర్ణం దీంతో పాటుగా భౌతిక సాంఘిక సాంస్కృతిక ప్రత్యేకతలు. భౌతిక సాంఘిక సాంస్కృతిక ప్రత్యేకతలు అన్నీ కూడా మన భారత భూభాగంలో ఉన్నాయి. సో అధిక విస్తీర్ణం కలిగి ఉంది, దానికి తోడు భౌతిక సాంఘిక సాంస్కృతిక ప్రత్యేకతలు. అంటే మన దేశంలో కనుక తీసుకున్నట్లయితే, మన దేశంతో పాటు అంటే వివిధ దేశాలు ఇందాక చెప్పినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ కనుక మీరు గమనించినట్లయితే భౌతికమైన లక్షణాలు అనేటువంటివి
వివిధ రకంగా ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సాంస్కృతిక అంటే జనాభా కనుక తీసుకున్నట్లయితే జనాభా అనేది మన దేశంలో రకరకాలైనటువంటి జాతుల వారు ఉన్నారు, మతాల వారు ఉన్నారు, భాషల వారు ఉన్నారు, మరియు అదేవిధంగా వారి ఆచార విధానాలు, ఆచారాలు కూడా ఎలా ఉంటాయి, ట్రెడిషన్స్ ఆచారాలు. సో వివిధ రకాలైనటువంటి జాతుల వారు, మతాల వారు, భాషల వారు, వారి యొక్క ఆచారాలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం జాతులు తీసుకుంటే రేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం కనుక గమనించినట్లయితే అక్కడ కాకసాయిడ్ రేస్ ఉంటుంది. అదే మనం దక్షిణ తీసుకున్నట్టయితే భారతదేశం దక్షిణంలో ద్రవిడియన్ రేస్ ఉంటుంది. అదే మన నార్త్ ఈస్ట్ ఇండియా, సో నార్త్ ఈస్ట్ ఇండియాలో తీసుకుంటే అక్కడ మనకి మంగోలాయిడ్ రేస్ ఉంటుంది. అంటే ఏంటి, వివిధ రకాలైనటువంటి జాతుల వారు ఉన్నారు, మతాల వారు. తెలుసు మన భారతదేశంలోనే వివిధ రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఏంటంటే హిందూ మతం, క్రైస్తవ మతం మరియు ముస్లిం మతం. సో వివిధ రకాలైనటువంటి మతాలు ఉన్నారు, వివిధ రకాలైనటువంటి భాషలు ఉన్నాయి, వివిధ రకాలైన ఆచారాలు ఉన్నాయి. సో మతాలు వివిధ రకాలైనప్పుడు ఆచారాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. సో ఈ విధంగా జనరల్గా ఒక ఖండం తీసుకున్నట్లయితే ఈ లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. సో పెద్ద విస్తీర్ణం కలిగి ఈ లక్షణాలన్నీ భౌతిక సాంఘిక సాంస్కృతిక ప్రత్యేకతలన్నీ కలిగి ఉంటాయి. అలా కలిగి ఉన్న భూభాగాన్ని మనం ఒక ఖండం అంటాం. సో ఈ లక్షణాలన్నీ కూడా ఒక ఖండం యొక్క భాగంలో ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఉపఖండం అని పిలవచ్చు. సో ఇది మొదటి కారణం. తరువాత రెండవ కారణం ఏంటంటే విశిష్టమైన విశిష్టమైనటువంటి శీతోష్ణ స్థితి, విశిష్టమైనటువంటి శీతోష్ణ స్థితి. నాకు తెలుసు మన భారతదేశాన్ని, భారత భూభాగాన్ని ఆసియా ఖండం నుంచి మంచుతో కప్పబడిన పర్వతాలు అంటే హిమాలయాలు ఏం చేస్తున్నాయి, మన భారత భూభాగాన్ని ఆసియా ఉపఖండం నుంచి వేరు చేస్తున్నాయి. సో ఆసియా ఉపఖండం, మన ఆసియా ఖండం నుంచి భారత భూభాగాన్ని వేరు చేస్తున్నాయి. ఇలా వేరు చేయటం వల్ల ఏంటి ఉపయోగం? సో ఇలా వేరు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, సపోజ్ మనకి ఈ హిమాలయాలు కనుక లేనట్లయితే ఏమవుతుంది, మనకి సైబీరియా చల్లటి పవనాలు ఏమవుతాయి, మన భారత భూభాగంలో కూడా వచ్చేస్తాయి. అప్పుడు మన భారత భూభాగం ఉష్ణమండల శీతోష్ణ స్థితిని కలిగి ఉండదు. అదే మన హిమాలయాలు ఉండటం వల్ల ఏమవుతుంది, హిమాలయాలు ఆ వచ్చేటువంటి సైబీరియన్ మంచు పవనాలని చల్ల పవనాలని ఆపివేసి ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉండటానికి, ఉష్ణంగా ఉండటానికి భారత్కి ఉపయోగపడతాయి. దానికి తోడు మనకి తెలుసు భారత భూభాగంలో ఋతుపవన శీతోష్ణ స్థితి ఉంటుంది. సో ఋతుపవన శీతోష్ణ స్థితి ఉండటానికి ముఖ్య కారణం ఏది, మనకి హిమాలయాలు అన్నమాట. సో విశిష్టమైన శీతోష్ణ స్థితి ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం వైవిధ్యభరితమైనటువంటి శీతోష్ణ స్థితి ఉండాలి అని. సో మనకి మన ఆసియా ఖండం మొత్తానికి తీసుకుంటే దానికంటే మనం చెప్పుకోబడినటువంటి ఇందాక దేశాలన్నీ కూడా అవి ఒక విశిష్టమైనటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉన్నాయి. ఏంటి ఆ శీతోష్ణ స్థితి, అదే మనకి ఋతుపవన శీతోష్ణ స్థితి. హిమాలయాలు ఉండటం వలనే మనకి ఋతుపవన శీతోష్ణ స్థితి అనేది మన భారత భూభాగంలో ఏర్పడుతుంది అన్నమాట. ఇది
రెండవ కారణం. సో మొదటి కారణం అధిక విస్తీర్ణం, భౌతిక సాంఘిక సాంస్కృతిక ప్రత్యేకతలు. ఇక రెండవ కారణం ఏదంటే విశిష్టమైనటువంటి శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి దేనివల్ల వచ్చింది? హిమాలయాల వల్ల వచ్చింది. ఇది రెండవ కారణం. ఇక మనకి మూడవ కారణం, సో మూడవ కారణం ఏమిటంటే సహజ సిద్ధమైన వివిధ భూస్వరూపాలు. ఇంకా చెప్పుకున్నాం కదా వివిధ రకాలైనటువంటి భూస్వరూపాలు. ఏంటా భూస్వరూపాలు? పర్వతాలు, రైట్, పర్వతాలు, తర్వాత మైదానాలు, పీఠభూములు మరియు నదీ లోయలు. సో ఇవన్నీ కూడా, పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, నదీ లోయలు, ఇవన్నీ కూడా ఏంటంటే వివిధ రకాలైనటువంటి భూస్వరూపాలు. ఒక భూభాగాన్ని కనుక మనం ఉపఖండం అని పిలవాలంటే దానికి ఏముండాలి? వివిధ సహజ సిద్ధమైనటువంటి భూస్వరూపాలు ఉండాలి. ఇప్పుడు మన భారత భూభాగంలో ఈ వివిధ భూస్వరూపాలు ఉన్నాయో లేదో చూద్దాం. మీరు కనుక భారత భూభాగాన్ని గమనించినట్లయితే ఉత్తర వాయువ్య ఈశాన్యాన, సో ఉత్తర వాయువ్య ఈశాన్య ప్రాంతాలలో, సో ఉత్తర వాయువ్య ఈశాన్య ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయి? మనకి హిమాలయాలు మరియు వాటి ఉపశాఖలు ఉన్నాయి. సో హిమాలయాలకు దక్షిణాన ఏమున్నాయి? హిమాలయాలకు దక్షిణాన ఏమున్నాయి? గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు ఉన్నాయి. సో గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు ఈ హిమాలయాలకు దక్షిణాన ఉన్నాయి. మరి వీటికి, ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలకి వాయువ్యాన, ఏమున్నాయి? మనకి నిర్దిష్టమైన తార ఎడారి ఉంది. మరి ఈ తార ఎడారికి దక్షిణాన లేదా ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలకి దక్షిణాన, సో ఈ గంగా, బ్రహ్మపుత్ర మైదానాలకి దక్షిణాన ఏముంది? మనకి ఖనిజ సంపదకు నిలయమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి ఉంది. సో ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలకి వాయువ్యానేమో నిర్దిష్టమైనటువంటి తారేడారి ఉంది. అదేవిధంగా ఈ మైదానాలకి దక్షిణాన ఖనిజ సంపదకు నిలయమైనటువంటి ద్వీపకల్ప పీఠభూమి ఉంది. ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా ఏమున్నాయి? తీర మైదానాలు ఉన్నాయి. సో తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు, వీటి గురించి మనం తర్వాత క్లాసులో చెప్పుకుంటాం. సో వీటికి ఇరువైపులా తీర మైదానాలు ఉన్నాయి. మరియు చివరిగా
భారత భూభాగం యొక్క దక్షిణాన మూడు వైపులా మనకేముంది, హిందూ మహాసముద్రం అనేది ఉందన్నమాట. అంటే ఏమిటి, ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటే వివిధ భూస్వరూపాలే కదా. ఏంటి, ఇక్కడ పైన పర్వతాలు, మైదానాలు, ఎడారులు, పీఠభూములు, తీర మైదానాలు మరియు సముద్రం. సో ఇవన్నీ ఏంటి, సహజ సిద్ధమైనటువంటి భూస్వరూపాలు. సో భారతదేశాన్ని ఉపఖండం అని పిలవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. సో ఏంటి ఆ కారణం, వివిధ రకాలైనటువంటి భూస్వరూపాలు, ఉత్తర ఈశాన్య వాయువ్య ప్రాంతాలలో హిమాలయాలు మరియు వాటి యొక్క ఉపశాఖలు, ఈ హిమాలయాలకు దక్షిణాన గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు, మరియు ఈ మైదానాలకు వాయువ్యాన థార్ ఎడారి, ఈ మైదానాలకు దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమి, ఈ ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా తీర మైదానాలు, చివరిగా భారత భూభాగానికి మూడు వైపులా వ్యాపించి ఉన్నటువంటి హిందూ మహాసముద్రం. ఇది మూడవ కారణం. ఇంకా నాలుగవ కారణం ఏమిటి, సో నాలుగవ కారణం ఈ ఉపఖండం అని చెప్తున్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి దేశాలన్నీ, ఈ ఉపఖండంలో భాగమైనటువంటి దేశాలు అన్నీ దాదాపు ఒకే రకమైన శిలాస్థలాలు, సో ఒకే రకమైనటువంటి శిలాస్థలాలు కలిగి అవిచ్ఛిన్నమైన భూభాగంగా ఉన్నాయి. సో విచ్ కంటిన్యూస్ స్ట్రెచ్ గా ఉన్నాయని. సో ఈ దేశాలన్నీ అన్ని కాదు, దాదాపు మ్యాక్సిమం, సో దాదాపు ఒకే రకమైనటువంటి శిలాస్థలాలను కలిగి ఉండి అవిచ్ఛిన్నమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉన్నాయి. తరువాత చివరిగా ఐదవ కారణం ఏంటంటే, మనకి మెయిన్స్ రాసేటప్పుడు ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సమయం. సో ఉన్న సమయం, వాడు ఇచ్చిన సమయంలోనే మనం ప్రశ్న అంతటినీ కంప్లీట్ చేయాలి. సో మనం పెట్టుకున్నటువంటి ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్ అవన్నీ కూడా వెంటనే నిర్దిష్టమైనటువంటి సమయంలోనే రాయాలి. కాబట్టి ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. సో మనం ఐదు కారణాలు చేస్తే మోర్ దెన్ ఎనఫ్. సో ఐదవ కారణం ఏమిటంటే, భారత భూభాగంలో ఉన్నటువంటి వివిధ రకాలైన నేలలు, మృత్తికలు, వివిధ రకాలైనటువంటి నేలలు మరియు వృక్ష సంపద, జంతు సంపద, సో వివిధ రకాలైనటువంటి నేలలు, వృక్ష సంపద మరియు జంతు సంపద, వీటన్నిటి వల్ల కూడా మనకు తెలుసు మన భూత భూభాగం, భారత భూభాగం అనేది దగ్గర దగ్గరగా 30 అక్షాంశాలు మరియు 30 డిగ్రీల రేఖాంశాల మధ్య ఉంది. అంటే ఏంటి, విశాలమైనటువంటి భూభాగం. సో 30 డిగ్రీల అక్షాంశాలు, 30 డిగ్రీల రేఖాంశాల మధ్య ఉంది. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, అది అధికమైనటువంటి విస్తీర్ణంలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే మనకి రకరకాలైనటువంటి నేలలు, వృక్ష సంపద, జంతు సంపద కూడా ఉంటుంది. సో ఇవి కారణాలు, ఐదు కారణాలు. సో నాలుగు కారణం ఏంటి, దాదాపు ఒకటి శిలాస్థలాలు కలిగి ఉండి అవిచ్ఛిన్నమైన భూభాగంగా ఉన్నాయి. ఐదవ కారణం వివిధ రకాలైనటువంటి నేలలు, వృక్ష సంపద మరియు జంతు సంపదను కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా మనం కారణాల గురించి చెప్పేశాం, మెయిన్ బాడీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత
చివరిగా మనం ఏం చూడాలి, కంక్లూజన్, ముగింపు. ముగింపు ఎలా ఇవ్వాలి? మరి ముగింపు ఏంటంటే ముగింపు మనకి అసలు ఈ భారత ఉపఖండం అనే కాన్సెప్ట్ ఉందా అనేది చూసుకుంటే, కొంతమంది భారత భౌగోళిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, సో కొంతమంది భారతదేశ భౌగోళిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం అసలు ఈ ఉపఖండం ఏంటి, వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటి, అసలు ఈ ఉపఖండం అనే భావన బ్రిటిష్ వారి వలసవాద సిద్ధాంతం, ఆ వలసవాద లక్ష్యాలను, సో ఈ ఉపఖండం అనే భావన బ్రిటిష్ వారు తమ వలసవాద లక్ష్యాలను పరిపూర్ణం చేసుకోవటానికి ప్రతిపాదించినటువంటి ఉపఖండ సిద్ధాంతం, సబ్కాంటినెంట్ థియరీ. ఉపఖండ సిద్ధాంతం, సబ్కాంటినెంట్ థియరీ, దీనిలో ఒక భాగం మాత్రమే అని చెప్తారన్నమాట. సో వాళ్ళ ప్రకారం ఏంటి, అసలు ఈ ఉపఖండం అనే భావన ఏ వాళ్ళు వచ్చింది, బ్రిటిష్ వారి వల్ల వచ్చింది. బ్రిటిష్ వారు తమ వలసవాద లక్ష్యాలను పూర్తి చేసుకోవడానికి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదేంటి, ఉపఖండ సిద్ధాంతం, సబ్ కాంటినెంట్ థియరీ. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు చెప్పినటువంటి దేశాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులను కలిగి ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఒక ఉపఖండం అని ప్రతిపాదించారు. సో దీనివల్ల ఏంటి వాళ్ళకి ఉపయోగం, ఈ సిద్ధాంతం వల్ల, ఈ భావన వల్ల వారు ఈ దేశాల మీద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించటం కోసం, ఆధిపత్యాన్ని ప్రదర్శించటం కోసం మాత్రమే ప్రతిపాదించారు. సో కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఇది. ఇదేంటి, అసలు ఉపఖండం అనే భావన అనేది ఉంటుంది లేదు, బ్రిటిష్ వారు తమ ప్రయోజనాల కోసమే ప్రతిపాదించారు అనేది మనం ముగింపు అనమాట. సో ఈ విధంగా మనం పరిచయం చెప్పుకున్నాం, మెయిన్ బాడీ చెప్పుకున్నాం, ముగింపు కూడా చెప్పుకున్నాం. సో మనం తర్వాత క్లాసులో దేని గురించి చూస్తామంటే, భారతదేశ భౌగోళిక ప్రాముఖ్యతను తన ఉనికి పరంగా వివరించండి అనేది మనం తర్వాత క్లాసులో చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.